ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఆ ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారిని, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని, ఇతర పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా పాల్గొని వారితో తమ తమకు ఉన్న అనుబంధాన్ని, వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అమలు చేసిన సంక్షేమము, వారు కొనసాగించిన అభివృద్ధి, ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం అందరం ఇక్కడ స్మరించుకోవాల్సిన సందర్భం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు 2004లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు గుర్తు చేసుకొని మరీ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి ముద్ర ఎంత బలంగా పేద ప్రజల గుండెల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వారు చేసిన అభివృద్ధి కోసం వారు వేసిన పునాదులు ఈరోజు కూడా మేము, ఈ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారంటీల రూపంలో తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైఎస్ఆర్ గారు 2004లో అమలు చేసిన సంక్షేమం. అదేవిధంగా ఈనాడు మేము చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, అది మూసి పరివాహక ప్రాంతం కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, హైదరాబాద్ నగరానికి గోదావరి కృష్ణానది జలాల తరలింపు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడి విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే స్ఫూర్తి కూడా వైఎస్ఆర్ గారి నుంచి పొందింది. ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచన మా ప్రభుత్వం, మా పార్టీ చేస్తున్నది. ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది. వారు 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత, నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు. కాలం కాటు వేసిందో, దురదృష్టం మనల్ని వెన్నాడిందో, రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యలో మనకు దూరం అయ్యారు. కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి, వారు ఇచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని మనమందరం కలిసికట్టుగా ఈనాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశంలో మనందరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, నిటారుగా నిలబడి కొట్లాడి, మన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే. ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర 2004లో కాంగ్రెస్ ను రాష్ట్రంలో, కేంద్రంలో, అధికారంలోకి తీసుకొస్తే
ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 100 సీట్లను సాధించి మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు. వాళ్ళ ముత్తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ తల్లి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా అనుకుంటుంటే 2004 నుంచి 2014 లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో 100కి 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఈ 3 సంవత్సరాలు 2021 జూలై 7 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా. నిన్నటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో 80% ఓట్లు 8 సీట్లు సాధించుకున్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన 35 మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు, ఎవ్వరు కూడా పనిచేయని వాళ్ళు లేరు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన
హక్కును చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చేయాలని ఆలోచన స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే. ఆ స్ఫూర్తిలో భాగంగా ఈ రోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ లైన్ లో ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట, మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది, ఈ పార్టీ అధికారంలో ఉంటుంది, ఈ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.